బాపట్ల నియోజకవర్గంలో పసుపు పండుగ అయితే నేడు జరుగుతున్నది. ఎవరైతే కూటమి బలపరిచిన అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ ఉన్నాడో ఆయన కూడా నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమం అయితే అంగరంగ వైభవం జరుగుతుంది. ఈ సందర్భంగా భారీ ర్యాలీని కూడా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఎంసపై మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా ఈ రోజున బాపట్ల నియోజకవ్యాప్తంగా చూసుకుంటే ఒక పసుపు పండుగ జరుగుతుంది. అల్లూరు గ్రామంలో ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కూడా ఆయన గ్రామాలన్నీ కలిసి తిరుగుతూ కూడా నరేంద్ర వర్మ గారు ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్నారు. ఏం చెప్తారు ఈ సందర్భంగా? కర్నూలు పండుగ జరుగుతుంది, నామినేషన్ వేల మంది లక్షల మంది జరుగుతుందండి. ఈ కర్నూలు పండుగ నుంచి భారీ మెజార్టీతో వర్మ గారు గెలుస్తారండి, ఏ ఆప్షన్ లేదు. అభివృద్ధి జయంగా చేస్తున్నటువంటి వ్యక్తికి అందరు సహకరించి మంచి మెజార్టీతో గెలిపించుకుందామని కోరుకుంటామండి. సార్, ఇప్పుడు వరకైతే నరేంద్ర వర్మ గారు పరోక్ష రాజకీయాల్లో ఉన్నారు, ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగలేదు, ఫస్ట్ సారి ఎన్నికల బరిలో దిగుతున్నారు, ఎలా ఉంటుందండి? బాగా బ్రహ్మాండంగా ఉంటుందండి. ప్రజలు ఆశ్రయితులై వర్మ గారు అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఉన్నారు కాబట్టి ఇదివరకు కూడా 10 ఏళ్ళ నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. ప్రజలకి మంచిళ్ళు కానీ అట్లాంటివి ఇంకా భవిష్యత్తులో ఇంకా చేస్తారని అందరూ ఆశిస్తే బ్రహ్మదం బట్టి ఆయన గెలిపించే దీంట్లో ఉన్నామండి అందరం. అయితే ఇప్పటి వరకు ఆయన సేవా కార్యక్రమాలు చేశారు, రాజకీయ అనుభవం ఆయనకి లేదు. ఓ పైపు చూస్తే నేను ఎదురున్న వ్యక్తివి కూడా ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, డిప్యూటీ స్పీకర్గా కూడా చేశారు, 3వ కూడా ఆయన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. మరి అటువంటి నేపథ్యంలో నరేంద్ర వర్మ ఆయన ఢీ కొట్టగలరుందట? గట్టిగా చేస్తారండి. ఈయన వచ్చి అభివృద్ధి చేసేది లేదు కదండి, అంతా కుంభకోణంగా మని గంజి గంజాయి కాడించి అంతా సారే కానీ మొత్తం కంపాడు చేసి ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించారండి. అభివృద్ధి ఏమి లేదండి. ఎక్కడ ఉంది, ఏ రోడ్డు ఉంది, ఏ సిమెంట్ రోడ్లు వేశారు, ఏ ప్రాజెక్టు నిర్మించారు, ఏ అమరావతి పని చేసి పెట్టారు, ఏ పరమ పూర్తి చేశారు, అందరూ కుంగిపోయారు కదా. టాపి వర్కర్స్ కానీ మట్టి ఇదే ఇసుక కానీ మట్టి కానీ గంజా కానీ ఇదే చేశారు కదండి, రాష్ట్ర నాశనం చేశారు కదండి. ఇంకేమంట ఉంటుంది, రాష్ట్ర నాశనం అయిపోయిందండి. 30 ఏళ్ళ దాకా బాగుపడదండి. చందోలో ఏదో మున్సిపాలిటీ చేస్తామన్నారండి, ఏది చేయలేదండి, ఒక రూపాయి పని చేయలేదు. బాపట్ల జిల్లా చేస్తానని బాపట్ల జిల్లా తీసుకొచ్చాను అంటున్నారు కదా అండి. అందరు వచ్చినట్టు మాకు జిల్లా వచ్చింది, ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు, అందరు చేశారు, అందరికి వచ్చింది మాకు వచ్చింది. గోదావరి జిల్లా వచ్చింది, అల్లూరు రామకృష్ణ సీతారామ జిల్లా వచ్చింది, మా వాళ్ళతో పాటు మనకు వచ్చింది. ఆయన ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు, ఆయన రూపాయి పని చేయలేదండి మాకు, చేయలే. మీరు చెప్పండి, ఈ రోజున వేగస్ నరేంద్ర వర్మ గారు ఒక భారీ ర్యాలీగా కూడా వస్తున్నటువంటి పరిస్థితి, నామినేషన్ వేయబోతున్నారు, ఎలా ఉంటుంది అంటారు రానున్న ఎన్నికల్లో? చెప్పేది జనానికి తెలిసిపోతుంది, జనానికి ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. భారీగా ఉంటుంది, 1గా వస్తాడు ఆయన, హైలైట్గా 100% 1 కలుస్తాడు అని మేము తిరిగి చెప్తున్నాం. మనం ఈ టీడీపీ వస్తుంది, మార్గం మారుతుంది, ఎలా ఇప్పుడు చూసారు కదా, ఏం మారట్లా మనకి. కరెంట్ బిల్ సహా మారిపోయింది, రైతు సమస్య అయిపోయింది, ప్రతి విషయం కూడా అయిపోయింది. వర్మ గారు చాలా మంచివాళ్ళు, మనసు ఉంచేవాళ్ళు, మన చాలా ఆదరించేవాళ్ళు. ఏ ప్రమాదంలో ఉన్నా, ఏ హెల్పింగ్ నేచర్ అయినా ఆయనకి ప్రో కండిషన్ చేస్తున్నారు. హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉందండి ఆయనకి, అది విషయం. కానీ వర్మ గారు హైలైట్గా ఉంటారు అన్న మనసు మంచిదండి, బాగా పనిచేస్తారు.